వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి క్యారాబడ్రాస్. ఈ రోజు ఏ రోజు చెప్పు. సో ఈ రోజు ఒక అందమైన రోజు, ఎందుకంటే మన చుట్టూ అందమైన అమ్మాయిలు ఉన్నారు కాబట్టి. ఈ రోజు మన జోష్ ప్రోగ్రామ్ వచ్చేసింది ISVS కాలేజ్ ఫర్ విమెన్ ఇన్ రాజమండ్రి. ఇంతమంది అమ్మాయిల మధ్యలో ఒక యంగ్ ఏజ్ మన్మధుడు ఉంటే ఓకే, కానీ వయసు అయిపోయిన మన్మధుడితో ఏం చేస్తాం? ఆబ్వియస్లీ ఏం చేయలేం. వీళ్ళ జోష్ చూస్తుంటే మనం ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళాలనిపిస్తుంది నేను. సో లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ ఫస్ట్ రౌండ్. తగ్గేదేలే. తగ్గేదేలేలో ఫనీ ఫనీ క్వశ్చన్స్ ఉంటాయి, మీరు క్రేజీ క్రేజీ ఆన్సర్స్ ఇవ్వాలి. రెడీయా? ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, పెళ్లి అయ్యాక మొగుడు తాగి ఇంటికి వస్తే మీరేం చేస్తారు? ఏ బ్రాండ్ అని అడుగుతా. తెలుసుకొని ఏం చేస్తావురా? నేను కూడా తాగుతా. పెళ్ళయ్యే తర్వాత మొగుడు తాగొస్తే ఏం చేస్తారు? బయటకు వెళ్ళి తాగి రావడం ఎందుకు, ఇంట్లోనే సిట్టింగ్ చేసేవాళ్ళం కదా అంటాను. మంచి ఇంకేం కావాలి? బ్రెయిన్ ఫ్రై. అవును, మీ అక్క తలకాయలు తింటది, నువ్వు తలకాయలే తిను. అయ్యం పావని. మొగుడు తాగొస్తే నువ్వేం చేస్తావు? ప్రతి ఇంట్లోని చూసేదే కదా, చీపురు కట్టి తిరిగేస్తా. నువ్వు సూపర్ రా. పెళ్ళయ్యాక మొగుడు ఇంటికి తాగి వస్తే ఏం చేస్తావు? నాకు కూడా ఒక క్వార్టర్ తీసుకురమ్మని చెప్తా. జాతి రత్నాలు రా మీరు. ఐఎమ్ శ్రావణి. తాగిన దిగడానికి మజ్జిగిస్తా. హాయ్, దిస్ ఇస్ నిఖిల. పెళ్ళైన తర్వాత మీ హస్బెండ్ తాగేసి ఇంటికి వస్తే ఏం చేస్తావు? కడుపు నిండా భోజనం పెట్టి పడుకోబెడతా. ఇంత మంచి అమ్మాయిలు ఏంట్రా మీరు అసలు? ఏం చెప్పేవరా. నేను సూపర్ గా ఆన్సర్ చెప్పారు గర్ల్స్ అందరూ. ఇప్పుడు వీళ్ళ మాటలే కాదు, ఆటలు కూడా చూపిద్దామని రెడీగా ఉన్నారు. సో ఆటలు ఆడాలంటే మనం వెంటనే గేమ్ రౌండ్ లోకి వెళ్ళాలి. సో లెట్ us move on to ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూ రౌండ్ లో ఈ రోజు మనం ఆడబోయే ఆట బ్లైండ్ బాబ్జీ. బ్లైండ్ బాబ్జీ గేమ్ ఆడాలంటే పార్టిసిపేట్స్ కావాలి. నా సైడ్ నుంచి 4 మెంబర్స్ పార్టిసిపేట్స్ వస్తున్నారు. నా సైడ్ నుంచి 4 పార్టిసిపెంట్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. yes fida 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 ho gaya chaliya. yes బ్లైండ్ బాబ్జీ గేమ్ ఆడడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. బ్లైండ్ బాబ్జీ గేమ్ ఆడడానికి వి ఆర్ సూపర్ రెడీ. బ్లైండ్ బాబ్జీ గేమ్ ఆడాలంటే ఇక్కడ కాదు, నేను ఫీల్డ్ లోకి వస్తే ఎలా ఆడాలి, ఎలా ఆడబోతున్నామని చెప్తాను. కమన్ గర్ల్స్ ఫీల్డ్ లోకి వెళ్దామండి. బ్లైండ్ బాబ్జీ గేమ్ ఆడడానికి కార్తిక్ నిమ్ రెడీగా ఉన్నారు. బ్లైండ్ బాబ్జీ గేమ్ ఆడడానికి మా వాళ్ళు సూపర్ రెడీ. వాళ్ళు అడుగుతున్నారు ఈ గేమ్ ఎలా ఆడాలని. గేమ్ ఎలా ఆడాలి అంటే 4 మెంబర్స్ పార్టిసిపేట్స్ ఉన్నారు కాబట్టి ఇద్దరిద్దరు ముందు ఆడతారు అన్నమాట. ఇద్దరిద్దరికి 2-2 మినిట్స్ చొప్పున ప్రతి టీమ్ కి 4 మినిట్స్ టైం ఇస్తాము. ఈ జోకర్ మాస్క్ ని ఫేస్ కు తగిలిస్తాము, బట్ దీనికి కళ్ళు కనపడవు. అప్పుడు వాళ్ళ చేతికి ఒక స్టిక్ ఇస్తాము, ఇక్కడ కుండలున్నాయి కదా, వీళ్ళని తీసుకొచ్చి తిప్పి 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 వదిలేస్తాం. అప్పుడు వీళ్ళు చాలా కాన్సన్ట్రేట్ గా కళ్ళు మూసుకొని ఉన్నా కూడా కుండల్ని పగలగొట్టాలి. కుండల్ని పగలగొట్టడానికి టీమ్ లీడర్ గైడ్ చేయాలి. ఏ టీమ్ అయితే ఇచ్చిన 4 నిమిషాల్లో ఎక్కువ కుండల్ని పగలగొడతారో ఆ టీమ్ విన్నర్స్ అవుతారు. ఏ టీమ్ అయితే 4 మినిట్స్ టైమ్ లో తక్కువ కుండల్ని పగలగొడతారో వాళ్ళు రన్నర్స్ గా నిలుస్తారు. ముందుగా ఈ గేమ్ ఆడడానికి కార్తిక్ టీమ్ రెడీగా ఉన్నారు. ఓకే, బ్లైండ్ బాబ్జీ గేమ్ ఆడడానికి మా టీమ్ నుంచి ఫస్ట్ బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఇద్దరు అందమైన ముద్దుగుమలు ఈ గేమ్ ఆడుతూ కుండల్ని పగలగొడుతుంటే ఎలా ఉంటుందో చూడండి. Your time starts now. 3, 2, 1, go. రైట్
మా ఫస్ట్ రౌండ్ గర్ల్స్ ఎన్ని కుండలు పగల కొట్టారో చూద్దాం. ఒకటి, రెండు, మూడు. ఒకటి, రెండు, మూడు. నాలుగు అండ్ ఐదు. సూపర్ రా గర్ల్స్, గట్టిగా చెప్పండి వాళ్ళకి. బ్లైండ్ పబ్జీ గేమ్ ఆడడానికి మా సెకండ్ రౌండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. Yes, 3, 2, 1, go. Yeah. Arre center, arre kandu padu. Left, 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 left. Bulone, pula chette. Uvule mo, kamma paine. Chudu pure antase paakite nam kitta paakite nam kai baadha chudava. Pelle tu ikkudan tulakke chusukuntu romance jayani ava. Right, 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 kondu. Right, set, set. బ్లైండ్ బాబ్జీలో అసలు మామూలు కాదు, బజ్జీలు తిన్నట్టు తినేశారు అసలు కుండల్ని. సూపర్ రా, ఇప్పుడు మా సెకండ్ రౌండ్ పార్టిసిపేట్స్ ఎన్ని కుండల్ని పగలు కొట్టారో చూద్దాం. ఎస్ సార్, దిస్ ఈజ్ వన్, దిస్ ఈజ్ టూ, దిస్ ఈజ్ త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, టెన్, 11. ఎస్, సెకండ్ రౌండ్ గర్ల్స్ 12 కుండల్ని పగలగొట్టారు. సో మా టోటల్ స్కోర్ ఇప్పుడు 12, ఇంతకుముందు 5, మొత్తం 17. 17 కుండల్ని మేము పగలగొట్టాం, మీ టార్గెట్ 18, 18 కుండలు. బ్లైండ్ బాబ్జీ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఫస్ట్ బ్యాచ్ నుంచి ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. 3, 2, 1, గో. రేణు టీమ్ అమ్మాయిలు ఫస్ట్ బ్యాచ్ నుంచి ఎన్ని కుండలు బద్దలు కొట్టారో చూద్దాం. ఓకే, 1, 2, 3, 3, 4, and this is 5, and this is 6. సో రేణు టీమ్ అమ్మాయిలు ఫస్ట్ బ్యాచ్ నుంచి 6 కుండలు పగలు కొట్టారు. సెకండ్ బ్యాచ్ నుంచి అమ్మాయిలు కుండలు బద్దలు కొట్టడానికి రెడీగా ఉన్నారు. హియర్ వి గో, 3, 2, 1, గో. పిచ్చి పిచ్చి Hey!
సో సక్సెస్ఫుల్ గా బ్లైండ్ బాబ్జీ గేమ్ ని మా వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు, అదిరిపోయేలా ఆడారు, అందరిని భయపెట్టారు. ఇప్పుడు ఎన్ని పగలు కొట్టారో చూద్దాం. ఓకే, వన్. హే, దిస్ ఇస్ టు. హే, సీ దిస్, దిస్ ఇస్ త్రీ. కంగ్రాట్స్, అడ్రా. Four. And this is five. Six. Yes. Six. Da, congratulations. Seven. And this is seven. రేణు టీమ్ అమ్మాయిలు అత్యద్భుతంగా ఈ గేమ్ ని ఆడుకుని టోటల్ 14 కుండల్ని పగల కొట్టారు. ఎస్, మా వాళ్ళు 17 కుండలు, వీళ్ళకి ఇచ్చిన టార్గెట్ 18, మర్చిపోయి 14 కొట్టారు. సో వీళ్ళు ఓడిపోయారు, మా వాళ్ళు గెలిచారు. బ్లైండ్ బాబ్జీ గేమ్ విన్నర్స్ ఎవరు? మా విన్నింగ్ టీమ్ గెలుచుకుంది జోష్ ప్రింటెడ్ టీషర్ట్స్. సో మా టీమ్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనసు మాట వినదు అని ఎప్పుడు అనిపిస్తుంది? షాపింగ్ విల్ లో ఎంత తక్కువ చేద్దాం అనుకున్నా గానీ మనసు మాట వినకుండా ఎక్కువ చేసేస్తాం. హాయ్, మై సెల్ఫ్ చాన్ని. లవర్ ఉన్నా కూడా ఇంకో అబ్బాయికి రిప్లై ఇవ్వాలనిపించినప్పుడు మనసు మాట వినదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. హాయ్, ఐమ్ వైష్ణవి. పానీపూరి తినకూడదు అనుకుంటాను కానీ మనసు మాట వినదు, వెళ్ళి తినేస్తాను. ఇగో నేను పానీపూరి బండి, మీరందరూ పానీపూరి కోసం రండి, పోండి. హే వైషు, ఈరోజు నాకు పానీపూరి తినాలనిపిస్తుంది, పోదామా? డైట్ లో ఉన్నాను. ఏం పర్వాలేదు, షుగర్ లెస్, ఫ్యాట్ లెస్, ఆయిల్ లెస్, క్యాలరీ లెస్ పానీపూరి తిందాం, ఓకేనా? వెళ్ళిపోదాం, పద. ఏ పానీపూరి భయ్యా, భయ్యా, ప్లేట్ మసాలా పూరి, ఏక్ ప్లేట్ ఆయిల్ లెస్ ఫ్యాట్ లెస్ పానీపూరి. సాల్ట్ ఎక్కువ ఉంది, సాల్ట్ ఎక్కువ ఉంది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? రెండు కప్సు తిని కేజీ తిన్నారు ప్యాసు. మైసెల్ఫ్ దివ్య. దివ్య, సో చెప్పమ్మా. అమెరికా సంబంధం వచ్చినా లవర్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మనసు మాట వినదు. మీ నాన్న పేరేంది? మణిబాబు. మణిబాబు గారు చూసారండి, మీరు అమెరికా సంబంధం తెస్తే మీ అమ్మాయి లవర్ ని పెళ్లి చేసుకుంటది అంట. ఇలాంటప్పుడు మనసు మాట వినదు. పొద్దు పొద్దున్నే నిద్రలేపినప్పుడు. నువ్వు పొద్దు పొద్దున్నే నిద్ర లేపితే ఎలా రియాక్ట్ అవుతుంది మీ మమ్మీ? ఆమె ఈ మేఘనాథ్ పొద్దునే లేవదు, దాన్ని నేనే లేపాలి. చా, ఎప్పుడు పడుకుంటూనే ఉంటది, మార్కులు రావు. ఏం రావు మేఘనా, నిద్రకి 11 అయింది. మీ ప్రిన్సిపల్ నుంచి ఫోన్ వచ్చింది, లేవే. నాకు ఇష్టమైనవి రెండే రెండు, ఒకటి నిద్ర, రెండు మంచి మగుడు. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్, మీ లైఫ్ పార్ట్నర్ ఎలాంటి వాడు కావాలో ఏదైనా సినిమా క్యారెక్టర్ లో చెప్పండి. పోకిరిలో మహేష్ బాబు లా ఉండాలి. అంటే ఆయన చూపులని ఊపుని గుచ్చుకోవాలా? ఆ రోజు ఉప్మా పెట్టి పెంచేయచ్చు. అమ్మో, దీంట్లో ఇంత చెప్తుందని అనుకోలేదు భయ్యా నేను. హాయ్, దిస్ ఇస్ ప్రియా. ప్రేమిస్తే సినిమాలో భరత్ లా ఉండాలి. ఏం పిచ్చోని చేస్తావింది, వన్ లాస్ట్
కాదు, ఈ ఆడలందరూ ఇంతే, అబ్బాయిలందరూ భరత్ లా కావాలి, లాస్ట్ పిక్చర్లు అయిపోవాలి. దిస్ ఇస్ సుస్మిత రాణి. వల్లభ మూవీలో శంభులా అంటే యు మీన్ రొమాంటిక్? చెన్న కేశవ రెడ్డి లో బాలీబాబీలో ఉండాలి. సరే, నీకు బాలకృష్ణ గారు అంటే ఇస్తావా? ఎస్. బాలకృష్ణ గారిది ఒక డైలాగ్ చెప్తావా? మొక్క అయినా సరే పీకేస్తే పీక్కొస్తా. చిరంజీవి గారు డైలాగ్ చెప్తుంది బాలకృష్ణ గారి పేరు చెప్పి. బాలకృష్ణ గారు డైలాగ్ చెప్పామా నీకు గుర్తుంది కదా, చెప్పు. హాయ్, దిస్ ఇస్ శ్వేత. కాబోయే హస్బెండ్ ఏ ఫిల్మ్ లో క్యారెక్టర్ లా ఉండాలి? పుష్పలో అల్లు అర్జున్ లా ఉండాలి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఫైర్. నెక్స్ట్ క్వశ్చన్. మహిళలకు మాత్రమే అని బోర్డు ఎక్కడెక్కడ ఉండాలని అనుకుంటున్నారు? భూలోకం మొత్తానికి మహిళలు అనే బోర్డు ఉంటే బాగుంది అనిపిస్తుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. హాయ్, దిస్ ఇస్ లల్లి. ఎలాంటి ప్లేసుల్లో మహిళలకు మాత్రమే అనే బోర్డ్స్ ఉండాలి? శ్మశానంలో. శ్మశానంలో. హాయ్, దిస్ ఇస్ గాయత్రి. బాయ్స్ హాస్టల్లో మహిళలకు కూడా రూమ్స్ అలకేట్ చేస్తే బాగుంటుంది. హాయ్, దిస్ ఇస్ సాధ్విని. సో సాధ్విని, మహిళలకు మాత్రమే ఎక్కడెక్కడ బోర్డు పెట్టాలనిపిస్తుంది? అక్కడ ఇక్కడ కాదు, ప్రతి చోట ఉండాలి. ఏంటండి అరాచకం? సురేఖ, అబ్బాయి గుండెల్లో. ఇప్పుడు నువ్వు ఏమన్నా? అబ్బాయి గుండెల్లో అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఆమ్ తులసి. ఎక్కడ ఆడవాళ్ళకు మాత్రమే బోర్డు పెట్టాలనిపిస్తుంది? వైన్ షాప్ లో. వైన్ షాప్ లో. సో ఈ రోజు అద్భుతంగా ఆన్సర్లు చెప్పారు మన క్యూట్ క్యూట్ గర్ల్స్. దుమ్ము లేచిపోయేలాగా ఆటలాడారు. సో ఈ ఎంటర్టైన్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తా అంటూ మనం ముందుకు వస్తున్నారు. ఆరో రోడ్లోనా అన్న? ఎవరన్నా రాండి అన్న అట్లా. ఏడ్సేకి ఎవరు లేరునా? ఏడ్సేకి ఎవరు లేరునా? రోన్ చేపు అన్న. ఉన్నా ఉన్నా. రోన్ చేపలేనా? పాపము నా మంచి తాగి ఎక్కువ తాగి చచ్చిపోయాడు. చూడన్నా, నువ్వన్నా రాకూడదా? చూసన్నా పోదురా అండి. కాదు అట్లా చూసన్నా పోదురా అండి. రానా అట్లా. అదే నా ఆడపుంజలో తెలియక తిరుగుతున్నావు. నా అట్లా పుదాము రానా? నా అట్లా పుదాము రానా? ఎవరు లేరు? ఏడ్సే కన్నా రాడన్నా. ఏడ్సే కన్నా రాడన్నా. ఇంట్లో రెండో పెళ్లి, సరే ఫస్ట్ పెళ్లి చేసినారని ఆ మంచి సూసైడ్ చేసుకున్నా. సరే ఫస్ట్ పెళ్లి చేసినారని ఆ మంచి సూసైడ్ చేసుకున్నా. భూమిద్దాం నాన్న. ఏడిసే వాళ్ళు లేరు. భూమిద్దాం నాన్న. ఏడిసే వాళ్ళు లేరు. రానా అన్నావు? చెప్పని చెప్పన్నా రానా. మరగా
కూదిన గిలియ గార్న గిలియ దారు అప్పుడే నిగలేసి చోటు మోటు ఎలా ఎంటర్టైన్ చేశారు? అబ్దుల్ బాయ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇద్దరికి నచ్చిందా? మీ ఎంటర్టైన్మెంట్ మాకు నచ్చింది, మా ఎంటర్టైన్మెంట్ మీకు నచ్చింది, మనందరి ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కు నచ్చింది. ఇలాంటి ఎంటర్టైనింగ్ ఎపిసోడ్స్ తో సూపర్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుంటాం. Until then, stay tuned to ETV Plus. This is Karthik. This is Renu signing off. Bye bye.